మట్టిని మింగేస్తున్నారు. కాదేది దోపిడీకి అనర్హం. అధికార పార్టీ నాయకులకు కోట్లు గురిపిస్తున్న అక్రమ తవ్వకాలు ఏంటిది ఎలా పోతుంది? అధికార పార్టీ నాయకులకు కోట్ల రూపాయలు కురిపిస్తున్న అక్రమ తవ్వకాలు. రోజు వేల టిప్పర్లలో మట్టి, గ్రావెల్, కంకర తరలింపు. కార్యకర్తల నుంచి రాష్ట్ర నేతల వరకు దందాలో భాగస్వామ్యులే. ఫిర్యాదిస్తే అంతు చూస్తామని బెదిరింపులు, అడ్డుకుంటే దాడులు. కొండల్ని పిండేస్తున్నారు, చెరువుల్ని చెరబడుతున్నారు, కాలువ కట్టల్ని కొల్లగొడుతున్నారు. ఖాళీ భూమి కనిపిస్తే పాగా వేసేస్తున్నారు. మట్టి, గ్రావెల్, కంకర నుంచి వందల కోట్ల రూపాయలు పిండుకుంటున్నారు. ఇది ఓ ఊరికో ఓ జిల్లాకో పరిమితం కాలేదు. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అక్రమ తవ్వకాలే. టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలింపులే. వీటన్నింటి వెనుక కొంతమంది అధికార పార్టీ నేతలదే ప్రధాన హస్తం. పలువురు గ్రామస్థాయి కార్యకర్తల నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరూ ఈ దందాలో భాగస్వాములే. ఈ అక్రమాలపై ఫిర్యాదు ఇచ్చిన వారిని అంతు చూస్తామంటూ హెచ్చరికలు, అడ్డుకున్న వారిపై దాడులు, తనిఖీలకు వస్తే ఊరుకునేది లేదని బెదిరింపులు, కావాల్సింది తీసుకుని మిన్నకుండిపోవాలంటూ ప్రలోభాలు నిత్యకృత్యం అయిపోతున్నాయి. అందుకే అధికార గణం అటువైపు కన్నెత్తే చూడదు, ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోదు. ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఈ అక్రమాల్ని బయటపెట్టేందుకు వెళితే అడుగడుగునా అడ్డంకులే, దారి పొడుగునా దాడులే. దీన్ని అడ్డుకోవడానికి కొందరు హైకోర్టు మెట్లెక్కారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమ తవ్వకాలపై ఈనాడు ఇటీవల చేసిన క్షేత్రస్థాయి పరిశీలన కథనం. ఇక్కడ ఒక చిత్రం ఉంది, ఒకసారి చూద్దాం. ఇవి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలోని గ్రావెల్ కొండలు. అక్రమార్కుల చేతిలో పడి ఇప్పుడు ఇలా చెరువుల్లా మిగిలాయి. ఇక్కడ 23 ఎకరాలను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించారు. 20 నుంచి 30 అడుగుల ఎత్తున ఉన్న కొండల్ని చదును చేస్తామంటూ రంగంలోకి దిగిన కొందరు అధికార పార్టీ నాయకులు గ్రావెల్ మట్టి మొత్తం భోంచేశారు. 30 నుంచి 40 అడుగుల లోతు వరకు తవ్వి కాసులు పోగేసుకున్నారు. అది మట్టిని మింగేస్తున్నారు, కొండ తవ్వి చెరువు చేశారు. సో ఇప్పటికే ఇసుకని అక్రమంగా ఇష్టానుసారంగా తొవి పారేస్తున్నారు. దానిపై ఒక కట్టడి లేదు, మట్టి తోవేస్తున్నారు. కంకరతో వేస్తున్నారు. ఇష్టానుసారంగా ఈ అధికార పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు ఇందులో భాగస్వామ్యం, ఈ అక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తూ ఉన్నారు. ఇక ఇసుక తవ్వకాల వల్ల ఇప్పటికే ఆందోళనకరంగా పరిస్థితి ఉంది, భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉంది అని కూడా హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ తవ్వకాలు జరిపిస్తూనే ఉన్నారు. ఇక అటు కుప్పంలో అయితే గ్రానైట్ కొండల్ని గుల్ల చేసేశారు, పిండి చేసేశారు. ఇక ఇప్పుడు పేదల కోసం జగనన్న ఇళ్ళు అని చెప్పి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఎక్కడిచ్చారు అని అంటే ఈ అస్తవ్యస్తంగా ఉన్న చదును చెయ్యని గుట్టలు, రాళ్ళు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి ఇల్లు ఇచ్చేసామని వీళ్ళు చెప్తారు. కానీ ఈ గోటికాడ నక్కలు అంటారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, దాన్ని కూడా ఆసరా చేసుకొని, పాపం మీరు అందరూ పేదలు, మీరు దీన్ని చదును చేసుకోలేరు, మేమే మీకు ఫ్రీగా చదును చేసి చక్కగా మీకు చేసి పెడతాము అని చెప్పి వాళ్ళ నేలను చదును చేస్తామనే వంకతో అక్కడ వీళ్ళ పని కాస్త కానిచ్చేస్తున్నారు. ఏంటి అంటే ఇసుక, కంకర, ఈ గ్రావెల్లు ఇవన్నీ తవ్వి పారేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏదో మేలు చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పి వీళ్ళ మేలు చేసుకుంటున్నారు తవ్వకాల ద్వారా, ఇష్టానుసారంగా దానిలో లాభాలు ఆర్జించుకుంటున్నారు. సో ఈ జగనన్న ఇళ్ల పథకం కాస్త వారి వారి నేతల ఆదాయ పథకంగా మారిపోయింది. సో అది